బినోమోలో ట్రేడింగ్ చేస్తున్నానరా. అంటే ఇది ఒక ట్రేడింగ్ యాప్. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ కంపెనీ అసెట్స్ మీద మీరు ట్రేడ్ చేయొచ్చు, లైక్ గూగుల్, యాపిల్, అంతేకాకుండా గోల్డ్, యూరోస్, యుఎస్ డాలర్స్ లాంటి కరెన్సీస్ మీద కూడా ట్రేడింగ్ చేయొచ్చు. మీకు 90% వరకు ప్రాఫిట్ లభిస్తుంది. ప్రాసెస్ ఏంటి? మనం చూసిన అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయిందా లేదా డిక్రీజ్ అయిందా అని కింద గ్రాఫ్ ని చూసి ప్రిడిక్ట్ చేయాలి. ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అవుతుందని చెప్పి ఒక 700 రూపీస్ ట్రేడ్ చేస్తున్నాను. Yes, చూసావా నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది. ఇప్పుడు ఈ ప్రాఫిట్ ని డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో కానీ లేదా పేటిఎం లో కానీ వితిన్ 24 అవర్స్ విత్డ్రా చేసుకోవచ్చు. అవునా? ఇంకోటి తెలుసా, ఇందులో మినిమం డిపాజిట్ 350. ఒకవేళ ప్రోమో కోడ్ యూజ్ చేస్తే అది డబుల్ అవుతుంది. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా బినోమో అకౌంట్ ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ డెమో అకౌంట్ కి ఒక 65,000 రూపీస్ వస్తుంది. దాంతో డిఫరెంట్ స్ట్రాటజీస్ అండ్ ట్రేడింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. తెలివిగా ట్రేడ్ చేయండి, లేకపోతే మీ క్యాపిటల్ రిస్క్ లో ఉండొచ్చు. ఐఎమ్ బినోమిస్ట్. మరి మీరు హాయ్ ఫ్రెండ్స్, మీకు అత్యధికంగా హెయిర్ లాస్ అవుతుందా లేదా డిప్పు మీద ఒక్క ఇంటికి కూడా మొలవట్లేదా? దీనికి కారణం మీ ఒంట్లో ఫ్రూట్స్ లేకపోవడం. ఫ్రూట్స్ ఇంట్లో ఉంటాయి కానీ ఒంట్లో ఎలా ఉంటాయి? బాడీలో ఫ్రూట్ కంటెంట్ తక్కువ ఉండడంతో ఇలాంటి ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి. సో ఈ సమ్మర్ లో మీ ఒంట్లోకి ఫ్రూట్స్ అన్నింటినీ పంపేయండి. నాలాంటి నిగనిగలాడే జుట్టుని మీ గుండంతా నింపేయండి. వీడి గడ్డి వాము జుట్టు వెనకాల ఉన్న కారణం ఇదా? చా, ఈ విషయం తెలియక ఎన్నాళ్ళు అటవెన్ గడ్డి మేసాను. ఇక నుంచి ఈ బాడీలో ఫ్రూట్స్ అన్ని లోడ్ చేసి ఈ బాల్డ్ని నిగనిగలాడే నల్ల ఫీల్డ్ లో మార్చాలి. అమ్మా అమ్మా, ఒరే మను, వంకాయ ఉప్మా చేసాను తింటావేంట్రా? వంకాయ ఉప్మానా? అవునరా, కొత్త వెరైటీ, ఇందాకే యూట్యూబ్ ఛానల్ లో చూసి చేశాను. నీ మిగిలిపోయిన కూరగాయలు ఏమైనా ఉంటే మిక్సీలో వేసుకుని పచ్చడి చేసుకో. అంతేగాని ఇలా ఉప్మాలో వేసినా పచ్చడి చేయకు. ఒక్క స్పూన్ ట్రై చేయరా? స్పూను లేదు పెయిను లేదు, నాకు వెంటనే బస్తాడ్ ఫ్రూట్స్ కావాలి. బస్తాడా? ఫ్రూట్ షాప్ ఏమైనా పెడుతున్నావేంట్రా? లేదు, ఫ్రూట్ డైట్ చేస్తున్నా. ఇక నుంచి ఫాస్ట్ ఫుడ్స్ అన్ని మానేసి ఓన్లీ బెస్ట్ ఫుడ్స్ ఏ తీసుకుంటా. నువ్వు చెయ్యాలనుకుంది బానే ఉంది కానీ ఇంట్లోనే ఫ్రూట్స్ లేవురా. అయితే తెప్పించు. ఏంటి తెప్పించేది? కొత్తిమీర కట్ట. మీ నాన్నగారిని సరుకులు తెమ్మంటేనే చిరాకు పడిపోతారు. ఇంకా ఫ్రూట్స్ తెమ్మంటే నిన్ను నన్ను బూట్స్ తో కొడతారు. నాకేం సంబంధం లేదమ్మా, వెళ్ళి మీ నాన్నగారిని నువ్వే అడుగు. అమ్మో, ఇప్పుడు నాన్నగారితో డైరెక్ట్ అటాక్ అన్నా బేబమ్మతో సర్జికల్ స్ట్రైక్ చేయించడం బెటర్. బేబమ్మా, ఏం చేస్తున్నావు ఇక్కడ? బీచా? ఈ కంపు కొట్టే పాచిలో బీచ్ ఎక్కడ ఉంది? ఎక్కడ నుంచుంటే నేను కొట్టుకెళ్ళిపోవడం కాదే, ఎలాగే ఉంటే నేను పట్టుకెళ్ళిపోతారు పిచ్చి ఆసుపత్రికి. దీంతో కూల్ గా డీల్ చేయలేము. బేబీ, ఇంత ఎండలో ఇక్కడ ఎందుకమ్మా? ఇప్పటికే కాకిలా ఉన్నాం, ఇంకా ఈ ఎండలో మాడేమంటే బ్లాక్ మాంబాలో తయారవుతావు. క్రీమ్ బన్న ఏం కాదు, స్కిన్ గ్లో అవ్వాలంటే కావాల్సింది సన్ను కాదు. కాదు కాదు కాదహే, ఫ్రూట్స్. నీ దగ్గర డబ్బులున్నాయా? దీనమ్మా, ఏ ముహూర్తంలో దీని బుర్రకు దెబ్బ తగిలిందో తెలియదు కానీ అప్పటి నుంచి మా అందరి బుర్రలో తినేస్తుంది. అవసరమైనవన్నీ మర్చిపోయి అక్కర్లేని అన్ని గుర్తెట్టుకుంది. దీనికి ఎలా కాదు బేబీ, నీకు 5 5-star చాక్లెట్స్ కొనిస్తాను. నేను విజిల్ అయ్యగానే అలా కల్తీరి పడిపోతావా? ఒసే, 4 కన్నా 5 ఎక్కువ కదే. సరే సరే సరే, 4 ఎత్తానులే, ముందు పద. నాన్నగారు, ఏంట్రా ఈ ఎండకి బాడీ హైడ్రేటెడ్ గా ఉండాలంటే బాగా ఫ్రూట్ జ్యూసులు తాగాలటండి, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోతామంట. హైడ్రేటెడ్ గా ఉండాలంటే వాటర్ తాగితే చాలు, ఫ్రూట్ జ్యూసులు తాగక్కర్లేదు. నా గురించి వదిలేయండి, ఇంట్లో పెద్దవాళ్ళ గురించి అయినా ఆలోచించండి. పెద్దోళ్ళా? ఎవరాళ్ళు? బేబమ్మా, ఏమైంది? ఇప్పుడు దాకా బానే ఉన్నావు, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయావేంటి? ఇంతే ఇంతే, ముందు నువ్వు కళ్ళు మూసుకో. నిజంగా 4-5 stars కొని పెడతావా? కొని పెడతానే బాబు, ముందు కళ్ళు మూసుకో. అదేంట్రా అలా కళ్ళు తిరిగి పడిపోయింది? ఫ్రూట్స్ నాన్నగారు, ఫ్రూట్స్. ల్యాక్ ఆఫ్ ఫ్రూట్స్ కాసెస్ డిహైడ్రేషన్. మీకు టీచర్ నేర్పించలేదా? అందుకే చదువుకోమనేది. చదువు గురించి నువ్వే నాకు చెప్పాలి మరి. అయినా అప్పుడు మ్యాటర్ చదువు కాదు, బేబమ్మ. బేబమ్మ బేబమ్మ బేబమ్మ, హాస్పిటల్కి వెళ్దాం పద, రే లేపరా. నాన్నగారు, ఇప్పుడు దీన్ని హాస్పిటల్ తీసుకెళ్తే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని రాసి బిల్లు బ్యాంకాక్ చేస్తారు. ఈ ముసలి ప్రాణం మీద అంత ఇన్వెస్ట్మెంట్ అవసరమా చెప్పండి? మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? ఒక సామెతను ఫాలో అవుదాం. అన్ యాపిల్ ఏ డే కీప్స్ డాక్టర్ అవే. ఒక యాపిల్ తింటేనే డాక్టర్ కెవేగా ఉండొచ్చు అంటే అదే ప్రతిరోజు ఒక యాపిల్, ఒక పైనాపిల్, ఒక కస్టర్డ్ యాపిల్, జాంకాయ, మామిడికాయ, పుచ్చకాయ, బత్తకాయ, ఇలా కాయలన్నీ కోసుకుని పిసుకుని తింటే మనకాయ కూడా బాగుంటుంది నాన్నగారు.
అదే నాన్నగారు గుండెకాయ. అందుకే మీరు అర్జెంట్ గా మార్కెట్ కెళ్ళి ఒక 5-6 బొట్టలు ఫ్రూట్స్ అట్టుకొచ్చేయండి. అన్ని బొట్టలు ఎందుకురా? ఇప్పుడు నేనైనా రాఘవేంద్ర సినిమాలలో బేవం బోర్డు మీద పళ్ళు ఇచ్చుకుని కొట్టాలే ఏంటి? అబ్బా ముందు వెళ్ళండి నాన్నగారు. ఇదిగో పాప పుచ్చకాయ. ఏంటిది పిలుపుతున్న పలకట్లేదు? ఓ పాట వేసుకుంటే బెటర్ ఏమో. ఏ పుచ్చకాయ పుచ్చకాయ పెదవి తీపి నాకిచ్చుకోవే ఇచ్చుకోవే. అబ్బా ఏంటిది పాట పాడినా పట్టించుకోవట్లేదు? ఏ మిలోన్ ఇటు. ఏంటి ఏంటమ్మా ఇటు పిలుస్తుంటా అటేటో చూస్తావు? నేను హట్టు. నువ్వు హట్ అయితే నాకేంటి, తోటకూర కట్ అయితే నాకేంటి, ఏంటో చెప్పాడు. మరి అదేమో ముంజులు తింటావా చల్లగా ఉంటాయి? ఐ ఆమ్ ఆల్రెడీ కూల్, పక్కకు పోరా ఫుల్. అది కాదు బేబీ డాల్, నీకు 2 రోజుల నుంచి లైన్ అత్తనా. ఫీల్ మై లవ్. ఫీల్ అవను, నీకు ఫాలో అవను. పోరా అవతలకి, మైండ్ యువర్ బిజినెస్. నా బిజినెస్ కే సీజన్ అంతా ఉంటది, దీనికి ఎర్రగా ఉంటదని పొగరు. ఏంట్రా ఓ దగ్గరెచ్చిపోతున్నా? రెచ్చిపోవట్లేదు బ్రో, దానికోసం చచ్చిపోతున్నా. ఏంట్రా నిన్న కాక మొన్న వచ్చి లవ్వులు కొవ్వులు అంటున్నావు, ఇక్కడ 4 రోజుల నుండి లైన్ వేస్తున్నాను. నీకేంటి బ్రో, అన్ని సీజన్ లోనే దొరుకుతావు. ఏ బొబ్బస్కాయనో అనస్కాయనో చూసుకొని మంచిగా సెటిల్ అయిపో. ఈ వాటర్ మిల్లన్ మాత్రం నాకు వదిలే. అసలకే మేము మేము సీజనల్ కలిస్తే అవుతాం సెన్సేషనల్. ఏట్రా వదిలేయమంటున్నా? రే ముంజు కొట్టానంక అయిపోతావు గుజ్జు గుజ్జు. ఒరే కోకోనట్ పీకేస్తా నీ నట్టు. రే అది నా కాయ బే, ఇంకోసారి చూసావంటే నీ కాయ కోస్తా. అంత ఎత్తులో తాడి చెట్టు మీద ఉంటానో నాకు భయం లేదు. బొంగులో బోండం గడివి, నీకు భయపడాలా? రే ముంజుకాయ. రే బోండం. ఆగరా, ఎవరో నీరసమైన కస్టమర్ వస్తున్నాడు, నిన్ను స్ట్రా వేసుకుని పీల్చేస్తాడు. అదిగో సంచేసుకుని ఎవరో ఆంటీ వస్తుంది, ముంజులు కావాలనుకుంటా, నేను గుంజేస్తా తాగు. దేవుడా 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 నన్ను కొనకూడదు. ఓ మై గాడ్, నన్ను తాకుండా ఉండేలా చూడు. హే నైటీ ఆంటీ, ఈ ముంజుగండి తీసుకెళ్ళిపో. ఇదిగో టెడ్డీ బేర్ అంకుల్, ఈ బోండంగాని తాగేయండి ఫస్ట్. ఇదిగో బాబు ఓ పుచ్చకాయ కోసి ఇవ్వు. ఇదిగో అబ్బాయి నాకు కూడా ఓ పుచ్చకాయ మొక్క ఇవ్వి. ఈ పుచ్చు మొహం దానికి నా పుచ్చకాయ కావాలా? వసే ఆ ముంజులు తినవే. ఈ బెలూన్ గాడికి నా మెలానే కావాల్సి వచ్చిందా? వద్దు వద్దు. రే అంకులు నేను కోసేస్తా. వేసేస్తా. ఏటి నువ్వు వేసే తాటికల్లు, అక్కడ ఆల్రెడీ కోసి పీస్ పీస్ చేస్తారు. చా నా మెలాన్ మిస్ అయిపోయింది. ఏంటి జగ్గు ఎండ్లో వచ్చినట్టున్నావు? ఎండ్లో కాదు బండి మీద వచ్చాను. అయినా నువ్వేంటి కొత్తగా మార్కెట్ కు వచ్చావు? కొత్తగా ఏమి రాలా, పాత నైటీయే వేసుకొచ్చా. నేను అడిగింది నైటీ గురించి కాదు, కాలనీలో నువ్వు చేసే లూటీ గురించి. ఏది కావాలన్నా పక్కింట్లోనో ఎదురింట్లోనో వాలిపోతావు కదా, ఇప్పుడేంటి కొత్తగా మార్కెట్ కు వచ్చావు అడుగుతున్నా. అదా పాప వాళ్ళ ఇంట్లో కూడా అయిపోయినాయి అంట, అందుకే మార్కెట్ కు వచ్చా. అబ్బో ఇది అయితే అండరా. సరే బాయ్ జగ్గు, నేను వెళ్తున్నా. సరే సరే ఇదిగోనయ్యా నా డబ్బులు. ఏడు సార్ ఒకరి ఇచ్చారు, మరి నైటీ ఆంటీ డబ్బులు? డబ్బులు ఇవ్వలేదా? ఇది బాయ్ చెప్పి వెళ్ళలేదు, నాకు బొక్క పెట్టి వెళ్ళింది. సర్లే ఎలాగో ఫ్రూట్స్ తీసుకోమన్నారు కదా, సీజనల్ ఫ్రూట్స్ తో స్టార్ట్ చేద్దాం. ఏమయ్యా ముంజులు ఎలా ఉన్నాయి? ఇవి ఉన్నాయండి, తింటా వదిలిపెట్టరు. ఏంటది బాత్రూమా? ఒరే నట్టు నీకు చెప్ప పగిలిపోతారే. సరే గాని డజన్ ఎంత? ఎంత సార్? జస్ట్ 250 రూపీస్. 250 రూపాయల? అది ముంజా బెంజా? అంత చెప్పావేటయ్యా. ఎక్కువేం చెప్పలేదండి బాబు, మార్కెట్ లో ఉన్న రేటే తీసుకోండి. ఏంటి మార్కెట్ లో ఉండేది? అదేమో ఊరు వెళ్తే చెట్టుకి ఫ్రీగా కోసుకోవచ్చు తెలుసా? అయితే పక్కనే బస్ స్టాప్ ఉంది సార్, మీ ఊరు వెళ్ళిపోండి. మీ దగ్గర రేట్లే కాదు ఎక్స్ట్రాలు కూడా ఎక్కువే, డజన్ 50 చేసుకుని ఇవ్వి. 50కి ముంజులు రావు సార్, ఆ కొబ్బరి బొండం వస్తుంది తాగేయండి. బొండం నాకు వద్దు కానీ ఆ ముంజులు చూడవయ్యా. సరే సార్ మీరు అంతలా అడుగుతున్నారు కాబట్టి డజన్ 150కి ఇస్తాను. 150యా? అయితే నాకు అర డజన్ చాలు. అర డజన్ అయితే అమ్మో సార్, మినిమం డజన్ తీసుకోవాల్సిందే. అంత రేటు పెట్టి డజన్ ముంజులు కొనే అంత రిచ్ కాదయ్యా నేను. అర డజన్ చూడు. అబ్బాబ్బాబ్బా ఎవరినైనా వాటా కలుపుకొని వాళ్ళు అర డజన్ మీరు అర డజన్ వేసుకోండి సార్, డజన్ సరిపోద్ది. అలా అన్నో బాగుంది, కానీ ఇప్పుడు వాటా అంటే ఎవడ దొరుకుతాడబ్బా. అమ్మయ్యా నెలకు సరిపడా సరుకులు సర్దేశాం. బంకు బంకండి, లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి స్ట్రైట్ వెళ్తా వచ్చేద్దండి. బంకు కాదయ్యా బంకు. హే బంకు. ఏంటి జగ్గు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? ఈ యాప్లో నేను కూరగాయలు కూడా ఏరేసా, నువ్వు ఇంకా ఫ్రూట్స్ దగ్గరే ఉన్నావు. నువ్వు ఏరే టైపు, నేను వేరే టైపు. అర్థం కాలేదండి. నీకు లాస్ట్లో అర్థం అవుతులేరా? సర్లే జగ్గు ఇంకా వీడితో ఏంటి డిస్కషన్? ముంజులు తీసుకుందామంటే డజన్ 300 అన్నాడు,
డజన్ వద్దు నాకు అర డజన్ చాలంటే అర డజన్ గిట్టుబాటు అవదు అంటున్నాడు. ఇంకొకరు ఎవరన్నా అర డజన్ వాటా తీసుకుంటారేమో అని వెయిట్ చేస్తున్నాను. ఊరు నా ముంజులో మీ బుర్రగుంజు స్టోరీ వల్ల తిప్పేహారండి. ఎక్కడ తగ్గాలో కాదురా, ఎక్కడ నొక్కాలో తెలిసినోడే ఈ పీజే. దీనికే నా ఎండ్ లో వీడితో డిస్కషన్. చూడు ఎలా టర్న్ అయిపోతున్నావు. ఇదిగో నా 150 బాబు, అర డజన్ ముంజులేవో నాకు ఇచ్చే. ఎరా ప్యాక్ చేసావా? మీరు లాక్ చేసేసారు కదండి, ప్యాక్ చేసాను. ఇదిగోండి అమ్మా. ఆ మిగిలిన 150 కూడా ఆడు మహాన్ కొట్టి త్వరగా వచ్చే, అసలుకే ఎండలు మండిపోతున్నాయి. ఓకే బంకు, నువ్వు వెళ్ళు. అచ్చి బాబోయ్, మీ దగ్గర చాలా నేర్చుకోలేండి. మరి లేకపోతే ఓసీగా పొచ్చగా తినేసి 10 రూపాయలు ఇవ్వకుండా ఈ పీజీగా బొక్కెడతదా? అందుకే నా అర డజన్ ముంజులు కూడా దాంతోనే కొనిపించా. మీరు మామూలు ముదురు కాదండి, దేశ ముదురు. ఎలాగ సార్ ఇలా? యూ కెన్ స్టీల్ మై లవ్, నా ప్రేమను దొంగలించగలవు. యూ కెన్ స్టీల్ మై ఫ్రెండ్షిప్, నా స్నేహాన్ని దొంగలించగలవు. బట్ యూ కాంట్ స్టీల్ మై మనీ. వీడియో నచ్చితే కొట్టర లైకు, ఇంకా నచ్చితే పెట్టర కమెంటు, బాగా నచ్చితే చెయ్యర షేరు, చాలా నచ్చితే సబ్స్క్రైబ్ నొక్కు. లైకు షేరు కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ నొక్కి గంటని కొట్టే. కామెడీ కోడే, విసిని గొట్టు కోడే, ఫ్రెండ్షిప్ కోడే, ముక్కు గోర కోడే, ముసలి కోడే, బేబమ్మ కోడే, నవ్వుల కోడే, ఫన్మోజీ కా కోడే.